Hi friends, welcome to Manratnam Competitive Channel. So friends, chala mandiki kuda nijanga naaku telisi chala happy ga manchi santoshanga unnarani nenu aashistunna. Kani nenaithe kanaka prati okkariki kuda evaraithe mana channel ni meeru subscribe chesi prati okkaru chustunaro. సో కొంతమంది అయితే కనుక బెల్ సింబల్ క్లిక్ చేయలేందుకే నోటిఫికేషన్ రూపంలో రావట్లేదు. సో మీరు మర్చిపోకుండా నోటిఫికేషన్ అందాలి అంటే అందరికంటే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది. రెండవదిగా నేను ఒకరి గురించి నేను పోరాటం చేస్తూ ఉంటాను. అర్థమవుతుందా? అంటే మనం సోషల్ మీడియాలో మన యొక్క సంఘీభావాన్ని, మన విజ్ఞప్తులను, మనకుండేటువంటి ప్రతి అవసరతను కూడా తెలియపరచాలి. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్స్ అనేది గ్యాదర్ చేసుకోవటానికి అలాగే ఇంకొక హాఫ్ అన్ అవర్ మేబీ, ఎందుకంటే 10 అయిపోయింది టైము. మరి సార్ అయితే కనుక ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా ఇట్లు ఇస్తా అన్నారు. ఇస్తే నేను ఎర్లీ మార్నింగే ఏ జిల్లాల్లో లిస్టులు వస్తాయి అనేది, నేను ఏ పోస్టులకు సంబంధించి లిస్టులు వస్తాయి అనేది నేను చాలా క్లియర్గా నేను ఆ జిల్లాలకు సంబంధించి లిస్టులు అనేది చెప్తాను, ఉదయాన్నే పెడతాను. రెండవదిగా కొంతమంది ఎన్ని లిస్టులు రావచ్చానో అని అడిగారు. నేను ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తే మినిమం ఇంకా 6 లిస్టుల వరకు వస్తాయి అంటున్నాను. చూడండి, ఇంకా 6 లిస్టులు అంట ఎంత, చాలా వరకు అభ్యర్థులు కూడా మంచి సంబరాలు లాంటిది ఈ వార్తలన్నీ. ఏదో నేను కావాలని ఇది చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అనుకోవచ్చు కొంతమంది నెగిటివ్గా వారు వారి ఛానల్స్లో మన గురించి చెప్పున్నారు, ఆఫ్కోర్స్ అయినా కానీ నేను అనుకున్నాను ఒకటే, ఏదో ఒక రోజైనా ఎవరికైనా సరే వస్తుంది, ఒకరోజు తెలుస్తుంది, వాస్తవాలు తెలుస్తాయి అన్నాం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. చాలామంది ఏమన్నారు అని, అసలు సచివాలయాలే పెరగవు అన్నారు. సచివాలయాలు పెరిగాయ లేదా నేను చెప్పానా లేదా? మీరే మన ఛానల్ మీరు ప్రతిరోజు చక్కగా చూసారనుకో ఒక ఐడియా వచ్చేస్తుంది అన్న చెప్పినట్లుగా పెరిగింది. రెండవదిగా సచివాలయాలు పెరగవు అని అన్నారు వాళ్ళు, నేను పెరుగుతాయని చెప్పాను. లిస్టులు రావు అని చెప్పారు, లిస్టులు వచ్చినాయా లేదా? చాలామంది కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ ఛానల్ అయినా ఇలాగే చెప్తాడే రత్నం అయినా ఆయన పని పట్టలేదు అని చాలామంది అన్నారండి. నేను అనలేదని చెప్పను కానీ అన్నారు. చాలామంది కూడా అన్నారు నన్ను ఏంటంటే నేను ఎలా చెప్తాను, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీకు మూడో నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వాన్ని వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే కనుక దానిని ఇవ్వటానికి కారణాలు చెప్పమని అడుగుతాను. నేనైతే కనుక ఏమంటే ప్రభుత్వం మూడో నోటిఫికేషన్ ఇవ్వాలంటే కారణం చెప్పవచ్చు, తప్పలేదు. సో అండ్ సో ఏంటి, ఇప్పుడు రెండో నోటిఫికేషన్లో అభ్యర్థులు లేరు, వారికి ర్యాంకులు లేవు, సో అలా అని చెప్పానుకో దాన్ని బట్టి మనం ఆలోచన చెప్పవచ్చు. కానీ ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు, ర్యాంకులు ఉన్నారు, ఆశ కలిగినటువంటి వారు ఉన్నారు. ఇంతకుముందు సోదరి ఆదిలక్ష్మి గారు అనుకుంటా ఆ సిస్టర్ గారు మెసేజ్ పెట్టారు ఇలాగన్నది, స్టీ క్యాడర్న నాకేం పరిస్థితి మహిళా కానిస్టేబుల్కి ఇలాగ అడిగారు. వాస్తవంగా చూడండి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సిగ్నలే రాదండి, పాపం వాళ్ళకి సిగ్నలే రాదు, నాకేం పరిస్థితి రావాలి కదా. అలాగే ఇంకొకరు సునీల్ గారు అనుకారు, ఆయన ఎస్టీని తిరుగురు, ఆయన తండా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారండి. నేను ఒకరిని కించపరచట్లేదు, కాకపోతే ఇలాంటి వాళ్ళు మాకు సిగ్నల్స్ రావన్నా మెసేజ్లు రావు, మేము బయటకు వస్తేనే కానీ మేము మాట్లాడడానికి అవన్నీ ఉండవు, ఏంటి మాకు ఈ పరిస్థితి, కొన్ని ర్యాంక్ రాలేదంటే జెంట్స్ క్యాండిడేట్లు, జెంట్స్ ఎస్టీ షెడ్యూల్ తెగలకు చెందినటువంటి అంటే అప్లాన్ ఏరియా కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు రావాలి, ఖచ్చితంగా రావాలండి, ప్రతి ఒక్కరికి రావాలి. అందుకనే ప్రభుత్వం మంచి ఊరట, ఇప్పుడు మనం ఎన్ని ప్రవేశపెట్టినా కానీ ప్రతిఫలాలు మనం పొందుకోకపోతే మళ్ళీ ఎదరికెళ్ళి ఇంకొక నోటిఫికేషన్ ఎన్నిసార్లు ఇచ్చినా కానీ విరక్తి వస్తుంది. ఇప్పుడు రాయమన్నా కానీ రాయటానికి సిద్ధమైన ఎవరు సిద్ధం కారు నాకు తెలిసి, ఓకేనా? అవి ఎందుకంటే ఇప్పుడేమో కరోనా పీరియడ్లో డబ్బులు లేవు, ఎక్కడ ఏ సంపదన లేదు, మళ్ళీ దీనికి పెట్టాలంటే 1000 రూపాయలు అవుతుంది, కోచింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 5-6 వేలు అవుతుంది, ఒక 3 నెలలు అక్కడ ఉండాలంటే 30,000 అవుతుంది, సో మళ్ళీ ఒక 25,000-30,000 అవుతుంది. సో పోస్ట్ అయినా వస్తుంది రాదా అన్నది కన్ఫర్మ్ లేదు, ఎందుకు కరెక్టే కదా.
ప్రభుత్వం వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకని లిస్టులు ఎన్నైన లిస్టులు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పొచ్చు ఈ విషయంలో. ఎందుకంటే ఈ టైంలో కూడా చక్కగా అన్ని లిస్టులు ఇచ్చేసి హ్యాపీగా అభ్యర్థుల్ని ఫిల్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కావాలి, మస్ట్ అండ్ షుడ్ బి ఇక్కడ సచివాలయ స్టాఫ్, మస్ట్ అండ్ షుడ్ బి సచివాలయ స్టాఫ్ అవసరం. మీరు కొంతమంది ఇప్పుడు అవసరం. సర్వేయర్ల గురించి నేను చెప్పాను అవునా, 3వ తారీఖున చక్కగా వచ్చింది. రేపు ఏదైనా వస్తుందేమో చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను నేను ఏది ఎలాగో వస్తుంది. రేపు అయితే కనుక ఈరోజు నాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయని నేను. సో మీకు మంచి అవకాశం ఉన్నప్పుడే మన ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, నేనేమి మీకు కటింగ్ చేసి పేపర్ లాంటివి ఏం పెట్టట్లేదు కదా, చూసారు ఎప్పుడైనా? మీకు తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ 10 రోజుల తర్వాత కానీ వచ్చే వార్తలు కూడా ముందు ఎందుకు చెప్తున్నాను, నాకు తెలుసుకుంటాను. అందుమీద జెన్యున్గా అయితేనే కనుక నేను ప్రతి విషయం చెప్తూ ఉంటాను, చూద్దాం అంటూ ఉంటాను అన్నమాట. ఓకే, నాకు కాల్స్ చేసేవాళ్ళు ఉంటారు, నేను చెప్పాను. ఎందుకంటే కొద్దిగా కాల్స్ కంటే కూడా నేను మీరు కామెంట్ పెట్టినా, ప్రతి ఒక్కరూ మన వీడియోస్ మీరు లైక్ చేసినా కానీ నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకు లైక్ చేయమంటాను తెలుసా మీకు ఆ విషయం? మీరు లైక్ చేస్తే ప్రభుత్వానికి ఓకే, ఈ ఛానల్ ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే కనుక నోటిఫికేషన్స్, నోటిఫికేషన్ కంటే కూడా లిస్టులు ఓకే. అదేనండి, దీంట్లో ఉన్న రహస్యం ఏమీ కాదు. అంతమంది మన ఛానల్ మహా అయితే ఒక 3000 మంది 4000 మంది చూస్తారు అవునా, 4000 3000 మంది చూస్తారనుకో, ఓకే 4000 మంది 3000 మందిలోనే 1000 లైక్స్ వచ్చి నేను ఎలా ఉంటుంది తెలుసా? ఈయన చెప్పే దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టి, దాంట్లో నిజం సత్యాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు అని వాళ్ళకి తెలుసు ఆ విషయం. అందుకని నేను మన ప్రతి వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటాను. మీకు విషయం తెలుసో లేదో, మీకంటే కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగమే ఎక్కువ చూస్తున్నారు వీడియోస్, తెలుసా మీకు విషయం? నేను ప్రతి విషయాన్ని కూడా నేను చూస్తూ ఉంటాను, ఇవన్నీ నేను తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అధికారులతోనే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పింది కరెక్టేనండి. ఒకవైపున ఈ లిస్టులు ఇవ్వటం వలన అటు ప్రభుత్వానికి మంచి పేరు ఎలా వస్తుంది తెలుసా మీకు విషయం? లిస్టులు ఇవ్వటం వలన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధానంలో లిస్టు ఇస్తే, ఒకటి లిస్ట్ ఇస్తే నాకు ఉద్యోగం వస్తుంది ఓకేనా, మనలాంటి వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. రెండోది, ఉద్యోగం రాగానే మనం వాళ్ళకి సహాయపడుతూ ఉంటాం అవునా కదా, వారి అవసరాలు తీర్చబడుతూ ఉంటాయి. ఒకటి వారికి, రెండు మనకి, ప్రభుత్వానికి, 3 వ్యక్తులకి ఉపయోగపడుతుంది. అందుకనే నేనేమనుకుంటా అంటే పెరిగిన ప్రతి సచివాలయానికి సంబంధించి, ఖాళీ లే ఉన్నటువంటి ప్రతి సచివాలయానికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రతిభావంతులు ఉన్నారు కాబట్టి, అది 6 లిస్టులు కానీ, 10 లిస్టులు కానీ, 8 లిస్టులు కానీ, అఫ్కోర్స్ ఎన్ని లిస్టులు ఉన్నా కానీ, అవన్నీ కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి ఇచ్చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అవునా కదా. ఒకసారి మీరు ఆలోచించండి. అదే నేనైతే కనుక అదే అనుకుంటున్నాను, అందరికీ మీకు వస్తాయి, మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏం లేదు, కొంతమంది అంటూ ఉంటారండి నెగిటివ్గా పెట్టేవాళ్ళు, నెగిటివ్ డిస్లైక్ చేసేవాళ్ళు, వారు ఇష్టాలు. నేనే అనుకుంటా, ఒకవేళ నువ్వు నెగిటివ్గా పెడుతున్నావు అనుకో, నీకు మార్కులు రాలేదేమో, అసలు నువ్వు అర్హుడు కాదేమో, కావాలని మిగతా ఛానల్స్ వాళ్ళతో సపోర్ట్ చేసుకుని చేస్తున్నావేమో, ఆ ప్లేస్లో, ఆ ర్యాంకర్లో, ఆ ప్లేస్లో నువ్వు ఉంటే కనుక ఒకసారి నువ్వు ఆలోచించాలి. ఓకే, నేను కూడా పోరాటం, కొంతమంది మారారు, ఇంకా మారేటువంటి వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు కూడా అందరి పట్ల కూడా చాలా ఫ్రీగా ఉంటానన్నమాట, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఉంటే మనకు అంతకన్నా హ్యాపీ ఏముండదు కదండి, అవునా కదా. వాస్తవంగా ఆలోచించండి, నేను ఏ విషయమైనా సరే ప్రతి ఒక్కరితో చక్కగా హ్యాపీగా పంచుకొని అందరూ సరదాగా మంచిగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలని ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను. అదే ఓకే ఫ్రెండ్స్, నేను ఒకవేళ మీకు ఎవరికైనా బాధాకరంగా ఉంటే కనుక దయచో ఏమనుకోకుండా క్షమించండి. ఓకే సార్, ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం 6:30 7 కల్లా నేను వీడియో అనేది ఒక 1/2 అవర్ అట్లా వస్తుంది, నేను ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.